దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ఎమ్మెల్సీ శివరాం రెడ్డి అన్నారు. మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మంత్రుల బస్సు యాత్ర విజయవంతం అవుతుందని ఎమ్మెల్సీ శివరాం రెడ్డి అన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయని బీసీ ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాల వారు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం ఎవరైతే మంత్రివర్యులంతా ఉన్నారో వెనకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులు కానీ మిగిలిన కార్యకర్తలు కానీ మిగిలిన పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఎంత భారీ ఎత్తున అన్ని మీటింగ్లు జరుగుతున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం. పోయిన ప్రతి దగ్గర కూడా ఊహించినంత గ్యాదరింగ్ వాలంటరీగా వాళ్ళే వస్తున్నారు. ఎప్పుడు ఊహించినంత రెస్పాండ్ కూడా పబ్లిక్ నుంచి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ఏది తీసుకున్నా ఒక మంచి నిర్ణయంగా ఉంటుంది, సంచలనాత్మకంగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలుసు. ఇంతవరకు ఏ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆశయాలు పాలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ తీసుకొని ఏ రాష్ట్రంలో లేనంత ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 70% వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈ తెలుగుదేశం నాయకులు మహానాడులు కాదు, ఎన్ని నాడులు పెట్టినా జరిగేది ఏమీ లేదన్న విషయం కూడా ఆంధ్ర ప్రజానీకానికి తెలుసు. కాబట్టి రేపు జరగబోయే అనంతపురం జిల్లా ఎంట్రన్స్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, ఈ మీటింగ్ కూడా భారీ ఎత్తున ప్రజలు వాలంటరీగా వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నారు. సక్సెస్ఫుల్గా తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరు ఊహించినంత పబ్లిక్ రేపు గ్యాదర్ అవుతున్నారు. ఆ విజయాన్ని మీరే కళ్ళారు చూస్తారని కూడా తెలియజేస్తున్నా. అందుకు ప్రతి వారు కూడా కృషి చేస్తున్నారు. జిల్లా నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, మహిళా నాయకురాలు కావచ్చు, జెడ్పీ చైర్మన్ గారు కానీ, మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ప్లస్ ఎంపీలు, మండల్ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, అలాగే మళ్ళా జెడ్పీ వైస్ ప్రెసిడెంటు, అది ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది కాబట్టి జెడ్పీ చైర్మన్ గారు కూడా బాధ్యత ఎక్కువ తీసుకున్నారు. మహిళా గ్రూపుల వైపు ఆమె కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన వర్గాలతో కూడా ఫోన్లో కాంటాక్ట్లో అన్నీ మాట్లాడి బాగా విపరీతంగా చేయాలనే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా కార్పొరేటర్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎవరి వంతు వాళ్ళు పట్టుదలతో కృషి చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సక్సెస్ఫుల్గా రేపు గ్యాదరింగ్ బాగుంటుంది, ప్రజల రిసీవింగ్ కూడా అట్లే ఉంటుందని తెలియజేస్తుంది.